Telangana Rastamlo Chapa Pilala Pampini Pai Jillala Adikarlato, Machasaka Mantri Talasani Srinivas Yadav, Samikshana Hincharu, Padakundu Vandala Mopayed Cherubulo, Chapa Pilala Pampini Jarigindani, Mantri Teleparu, Mopai Kotla Chapa Pilala Pempakam Lakshemto, Ipateke, Tumi the Kotla Chapa Pilalanu Pampini Chasin at Lu Prakatincharu, November Nela Karavaraku, Lakshem Purti Kavalani, Adikarlaku, Adi Salajari Chesaru, Rastrani, Unit Gatis Kuni, Aya Jillala Variga, Chapa Pilala Pampini, Samikshin Chenduku, Machasaka. Kendra Karyala Munchi, Muguru Deputy Director Lastai, Adikarlanu, Paryavekshana, Adikarlaga, name in Chamani Teleparu, Aya Jilla Launa, Pasasamvardhakasaka, Adikarlan Koda, Chapa Pilala Pampinilo, Bhagaswami, Chesko Valani, Adis Charu Ganga Putrul Gani Vande, Mudrajul Gani Vande, Society Federation, Ala Sangala Sakaram Tone, Manarasha Mukhyamantri Garu. Bangaru Telangana Nirmana Manekunti definition, Ede Bida Biki, Badu Balahina Vargalu, Venkapadna Targatulu, Andaro Ardikanga, Arugenga, Manchi Kutumbaluntene, Bangaru Telangana Sadhamaitana 20 Sankal Pamtoni, Sheti Rutulami Adara Padavalaku, Sheyutani Vali, Ye Prabutta make Webber Untuni and Edmund of Sankal Pamtoni, Yoka Karakramanki Swekaram Tutulam Jerigindi. భారత దేశ చరిత్రల ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున సీడు చాపపిల్ల విత్తనాలు ఇచ్చినటువంటి దాఖలాలు చరిత్రల లేవు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 జిల్లాల కలిపి బడ్జెట్ 5 కోట్లు కానీ రిలీజ్ చేసింది 1 కోటి రూపాయలు మాత్రమే కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారికి ఎవరైతే చేతి రుతుల మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ముదిరాజు కానివ్వండి గంగపుత్రులు కానివ్వండి యాదవ కానివ్వండి కుర్మ కానివ్వండి గౌడ్స్ కానివ్వండి ముదిరా మన చేనేత కానివ్వండి మునూర్కాపు అన్ని కులాలు చాకలి కానీ మంగలి కానీ వీళ్ళనంతా ఆర్థికంగా పరిపుష్టి కల్పించినప్పుడే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఆ పిల్లలు కూడా బ్రహ్మాండంగా చదువుకుంటారు భవిష్యత్తులో వీళ్ళు ప్రయోజకులు కావాలనేటువంటి సంకల్పంతోని ఈ సంవత్సరం 1 కోటి 1 100 1 కోటి బడ్జెట్ పెట్టారు గతంలో 1 కోటి ఉంటే 100 కోట్లు పెంచి ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో బడ్జెట్ పెట్టారు ఒకటి మనం చేప పిల్లని పెంచుకోవడం తర్వాత మార్కెటింగ్ చేసుకోవడం వాళ్ళకి కావాల్సినటువంటి వెహికల్స్ కూడా మరి Moped vehicles, Tata's, 75% subsidy. I am not going to be able to do this. I am not going to be able to do this. I am not Society member, I am not going to be experience. I am not going to be able to do this. మన ముందుకు వెళ్తున్నాం అయితే దీనికి ఒక క్లారిటీ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మిమ్మల్ని గానివ్వండి అధికారులను గానివ్వండి సప్లయర్ అందర్ని పిలిచినాం ఎందుకంటే మనం మూడు ముగ్గురము ఒక పద్ధతిలో పోయినప్పుడు తప్పకుండా రిజల్ట్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం ఇప్పుడు రెండోది ఏందంటే హైదరాబాద్ వదిలిపెడితే 9 జిల్లాలు ఉన్నాయి ఇప్పుడు అవి 31 జిల్లా అయినాయి ఆ 30 జిల్లాలలో కూడా అధికారులు ఉన్నారు చిన్న జిల్లాలు అయిపోయినాయి మీకు అధికారులు కూడా గ్రామాలలోకి రావాలంటే చాలా ఈజీ మీరు తిరగాలన్న ఈజీ వాళ్ళు రావాలన్న ఈజీ కాబట్టి దీన్ని రిజర్వాయర్లు చెరువులు దాంతో పాటు పంచాయతీల వరకు తీసుకుపోవడానికి మనం కొన్ని మార్గాలన్నీ తీసుకొని పోతున్నాం దయచేసి నేను గంగపుత్రులు ముదిరాజు సహకరించండి మీ కోఆపరేషన్ కోఆర్డినేషన్ ఉంటే ఇంకా బ్రహ్మాండంగా ఎందుకంటే రేపు చేప పెరిగిన తర్వాత ఆర్థికంగా బలపడేది మీరంతా గవర్నమెంట్ బాధ్యత చేస్తుంది ఆర్థికంగా బలపడాలి రెండోది మీకు రేపు మార్కెటింగ్ కావాలి భారతదేశంలో చేపలు ఎక్కడ దొరుకుతాయి అంటే తెలంగాణలోనే దొరుకుతాయి అనేటువంటి పేరు రావాలి తప్పకుండా ఇక్కడి నుంచే మన దేశమే కాదు ప్రపంచానికి కూడా మార్కెట్ చేసేటువంటి సత్తా తెలంగాణలోనే రావాలనేటువంటి ఒక సంకల్పం ఈ గొప్ప సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం